ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియోలో ఉన్నాను. ఈ అభిమానం చూస్తుంటే పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు చూస్తున్నారు కదండి సందడి, ఒకసారి అటు చూడండి ఎలా ఉందో. నేనైతే ప్రజెంట్ గాయత్రి రెడ్డి, ట్రెడిషనల్ డిజైనర్ స్టూడియోలో ఉన్నాను. అస్సలు ఈ అభిమానం చూస్తుంటే అంతకుముందు ఆల్రెడీ ఎవరిని చూసినా మేము మీ పాత కస్టమర్లని అని చెప్తున్నారు వచ్చినప్పుడు మేడంకి. సో అంటే ఆల్రెడీ ఎంత బాగుంటే క్వాలిటీ ఆ పేరు వస్తుంది. సో ఈ జనం చూస్తుంటేనే అర్థమైపోతుంది. నాకైతే ఎక్స్ప్లోర్ చేద్దామని ఉంది షాప్ని. ముందైతే పదండి లోపలికి వెళ్దాము, ఎలా ఉంటుంది ఏంటనేది. ఇది ప్లేస్ వచ్చి మదీనాగూడలో అండి. డీటెయిల్స్ అవి మీకు క్లియర్గా చెప్తాను. ముందైతే చూడండి షాప్ ఎలా ఉంటుంది అనేది. నేను చెప్తుంటే ఇంట్రడక్షన్ చూడండి, క్వాలిటీ చాలా బాగుంటుంది. బాగుంది మేడం. ఓకే, అదే అదే ఇలా కలవాలని ఉంది. అవును, మీకు తీసుకొచ్చిన మొక్క తెచ్చానని షార్ట్స్ కూడా తీశాను. మీకు ఆ మొక్క కోసం వెళ్ళి నేను కదంబ మొక్క తెచ్చుకున్నా, కానీ ఆ మొక్క ఇంటి దగ్గర ఉండదు, పంపిస్తాను నేను, గుర్తుగా ఉంచుకోండి. కానీ మీరు నర్సరీకి వెళ్తారు చూడండి, మళ్ళీ ఎంజాయ్ చేస్తాను. అవునా, నర్సరీకి ఎవ్రీ వీక్ వెళ్తాను. అవునా, తిరిగేసి వచ్చేస్తా, మొక్కని పంపిస్తాను. డ్రెస్సెస్కి ధర అవేనా? సైజెస్ కావాలంటే సైజెస్ కూడా అందులోనే తీసేసాను, మీడియం టు డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ వరకు తీసేసాను. అంటే అందరికీ హెల్త్ బాగా ఇక్కడే తీసుకున్నా. ఫస్ట్ మా ఫస్ట్ మా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్. ఓకే, అసలు పద్మగారి మామూలుగా చూసినప్పుడు అనిపించదు మనకి వీడియోస్లో ఎంత తెల్లగా ఉంటారు అని. చూడండి నా పక్కన ఇండియా వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చాం గాయత్రికి, అక్కడికి వచ్చాం. వస్తే నాకు నేను ఎక్కువ నాకు ఇట్లా ఉంటే ఇష్టం అంటే సింపుల్ గా ఉండాలి మెయిన్. కాదు ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్ గా సక్సెస్ అదే వస్తుంది. నిజం ఖచ్చితంగా అసలు పెళ్ళిళ్ళు అందరూ ఫిల్టర్ చేస్తారు ఫస్ట్ అక్కడికి. అది మెయిన్ అదే. ఇప్పుడు ఎప్పుడైతే మనం ఓన్గా చేస్తామో హ్యాండ్ పిక్డ్ ఉంటాయి ఏదైనా. కానీ గ్రేట్ అండి, ఏం పబ్లిసిటీ లేకుండా. ఎందుకంటే నీకు ఎగ్జాంపుల్ నేను హార్ట్ఫుల్గా చూసిన చీరకి కాదండి, పెళ్ళిలో కట్టుకుంటే అందరూ నీ చీరే బాగుంది నీ చీరే బాగుంది అన్నారు. ఎక్కువసేపు ఆలోచించకుండా తీసుకునే బాగుంటాయి. ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్లో ఐదు చీరలు తీసుకుని వెళ్ళిపోయాను. నాకు కావాల్సిన అన్ని ప్రిన్సిపల్ కౌన్సిలర్ ఎవరో చెప్పారు, ఆవిడ 60 షాపులు తిరిగారంటారు. 4 రోజులు 60 షాపులు ఇంట్లో అందరిని పట్టుకొని తిరిగారంట ఒక పర్టికులర్ శారీ కోసం. ఆమె మళ్ళీ లాస్ట్లో మన దగ్గరికి వచ్చారంట. ఆవిడ మన మేనేజర్కి చెప్పెళ్తున్నా అంట, అసలు ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలా మీకు అందరికీ, నేను అనుకున్నా పర్టికులర్ వేసుకోవాలని. 4 రోజుల నుంచి ఇంట్లో అందరిని ఇబ్బంది పెడుతున్నాను, 60 షాపుల దాకా తిరిగాము, మీ దగ్గరికి రాగానే 10 నిమిషాలు అయిపోయింది నా పని, ఇంకా నేను ఎప్పుడు ఎక్కడికి పోను, ఇక్కడికే వస్తాను. అది కాదు, మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మా అందరికి చెప్పా మన ఎదురుకుండానే వచ్చింది గాయత్రి రెడ్డికి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ట్రావెల్ తప్పుతుంది. మాకు అందరికి బ్రాంచెస్ అడ్వాంటేజ్ అదేనండి. నచ్చినా కూడా ఒక్కోసారి కొనుక్కోవాలని ఉన్నా దూరం వెళ్ళాలని ఆలోచిస్తాం కదా. సో అది కాదు, అసలు మా అమ్మ అయితే అదైతే హ్యాపీగా అందులో వేరే ఒకసారి కనుక దూరం వెళ్తాం. అవునండి, బట్టలు ఎవరు
రెగ్యులర్గా కావాలి కదా బట్టలు, ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నా గబక్కన ఓపిక లేనప్పుడు కొంచెం బాగుంటుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వాకింగ్ రెండు రోజు సార్ అలా అలా తిప్పుకొని వెళ్ళిపోతారేమో వాకింగ్కి, అది కూడా పార్క్ కూడా దగ్గర అక్కడే అన్ని చుట్టి ఈసారి తప్పకుండా వద్దురు కానీ మేము తీసుకెళ్తాం. నేను వస్తాను ఇక్కడ ఇంకా ఇక్కడే ఉంటాను కదా ఎక్కువగా. మాకు హ్యాపీగా ఉంది. అటు తిరుగుతున్నానండి సైనిక్ పురి అండి, దూరమే వన్ అవర్ హ్యాపీ ట్రాఫిక్ లేకపోతే వాళ్ళు కొంచెం బెటర్ ట్రాఫిక్. నాకు 1 hour 45 minutes పట్టింది. మేము ఉండేది హైత్ నగర్ రామోజీ ఫిలిం చుట్టూ అంటే దాటినట్లేండి. రామోజీ ఫిలిం చుట్టూ దాటి ఇటు ఇటు పక్క మనం విజయవాడ నుంచి వస్తుంటే ఫస్ట్ స్టాప్ మా ఎల్బీ నగర్ దాటాక, ఇటు నుంచి వెళ్తే ఎల్బీ నగర్ దాటాక రండి ఇంటికి రండి ఒకసారి. సైనిక అసలు 5 నిమిషాలు నేను చేరుకోవడం తొందరగా కట్టుకుంటా, హ్యాపీగా ఉంది. మరి వాళ్ళు ఎంత మరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలా తీసేసుకొని ఇలా అంటాను ఒక్కరోగొచ్చుకున్నా కానీ మెయిన్ ఇట్లా ఫోల్డ్ అవ్వాలి ఈజీగా. ఏ చీరైనా చక్కగా ఇప్పుడు ఇది పట్టు శారీ అయినా ఎలా ఉంది అసలు గమ్ లేకుండా ఎక్కువ నిన్న కూడా మీరు చూసాను ఇది పెట్టారు కదా యాక్చువల్లీ అది అమ్మాయి చిన్న అమ్మాయి ఇట్లా ట్రై చేసింది ఏం చేస్తాం కానీ పెద్దవాళ్ళకి అసలు ఎవరినానాలో తెలియట్లేదు కదా. యుద్ధకాండ మేము అన్ని ఫాలో అవుతూ ఉంటాం చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ షాప్ అంతా చూస్తూ ఉంటాం, అన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఎక్కడుంటారు? కాచిగూడ. గార్డెనింగ్ చేస్తారా? లేదండి, అపార్ట్మెంట్ కదా. నాదే నమస్తే అండి. చెప్తున్నాను నమస్తే చూస్తుంటాయత్రి దగ్గరలోనే నా మీరు ఉండేది. ఓకే ఓకే. వీవర్స్కి ఉపాధి కలగాలి, అలాగే నిజంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీవర్స్. వీవర్స్ది చాలా ఏదో తీసుకొచ్చేసి అన్నిటినీ మనము హ్యాండ్లూమ్ అని చెప్పేసి అలా కాకుండా జెన్యున్గా చేయాలి అది. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నిజంగా ఈ టైంలో స్పెండ్ చేయలేదు కానీ మళ్ళీ ఇట్స్ ఓకే. నో ప్రాబ్లం. ఓకే అండి, చూసారు కదండి సందడి ఎట్లా ఉందో. నాకైతే ఏమనిపిస్తుంది అంటే ఈ టైంలో హడావుడిగా నేనైతే మీకు ఏం చూపించలేను, నేను కూడా బయలుదేరి ఊరికి వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పి ఏమి శారీస్ అయితే ఓపెన్ చేయలేదు కానీ బయట నుంచి చూస్తుంటే అన్నీ ప్యూర్ సెలెక్టివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో విజిట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. నేనైతే మళ్ళీ ఒకరోజు సెపరేట్గా రావాలనిపిస్తుంది అన్నమాట ఈ కలెక్షన్ చూసినాక. సో మళ్ళీ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా పూర్తిగా ఎలా ఉన్నాయి శారీస్ ఏంటనేది వివరంగా చెప్తాను. ఈరోజుకి మరి వీడియో అయితే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటే కనుక మీకు తెలుసు కదా. మరి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అని కోరుకుంటూ మీ సునీత.